ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శాంతి టీవీ ప్రేక్షకులకు యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా దేవుని దీవెనలు దేవుని శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాటి మన వాక్యం ధ్యానం నిమిత్తము వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. చిన్న ప్రార్థన చేసుకొని చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల నా గొప్ప తండ్రి, నీ పాదాలకి వందనాలయ్యా. ఇదిగో నాయన, నీ వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తున్నాం ప్రభువా. నువ్వు పొందిన దెబ్బలు గాయాలు వాటి వల్లే మాకు స్వస్థతయా. నీ సిలువ రక్తం ద్వారే మాకు రక్షణ ప్రభువా. మీ దెబ్బల ద్వారా స్వస్థత, మీ రక్తం ద్వారా రక్షణయా. అవును ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవయ్యా, మా కోసం సిలువను మోసావయ్యా. సిలువ మీద నీ ప్రశస్తమైన రక్తాన్ని కార్చయ్యా. ఆ రక్తాన్ని క్రయధనంగా పెట్టి మమ్మల్ని నీ సొత్తుగా చేసుకున్న నా రక్షక, నీ ప్రేమకు నీ దయకు నీ జాలికి వేలాది వందనాలయ్యా. వాక్య భాగాన్ని చదువుచుండగా ఒక్కొక్కళ్ళని మీరు ఆత్మలో పనిచేయండి ప్రభువా. ఒక్కొక్కళ్ళయ్యా ఈ సిలువ శ్రమలలో ఈ సిలువని ధ్యానిస్తూ ఉండగయ్యా, ఒక్కొక్కళ్ళలో మంచి మారు మనసు పశ్చాత్తాపం దయచేయమని. నా కోసం వచ్చిన రక్షకుడివి, నన్నూ ప్రేమించిన దేవుడివి, నా కోసం ప్రాణం పెట్టిన నా నిజమైన స్నేహితుడు అయిన ఒక్కొక్కళ్ళు నమ్మే కృప దయచేయమని. ఈ వాక్య ధ్యానం అంతయ్యా మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి పుణ్యనామన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 53వ అధ్యాయము అనగానే మనకి గుర్తొచ్చేస్తుంది అన్నమాట, ఆ అధ్యాయం అంతా కూడా సిలువ శ్రమలకు సంబంధించిందిగా ఉంటుంది. మనం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం జాగ్రత్తగా పఠిస్తే గ్రంథం అంతటిలో కూడా ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే అది సిలువ మాత్రమే. యేసయ్య మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఆ రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవుడిగా వస్తేనే ఆయన రక్తాన్ని మన కోసం చిందించగలడు. నరావతారుగా వచ్చి ఈ లోకంలో సిలువ మీద ఆ సిలువ యాగాన్ని పూర్తి చేసి తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి మనకి పాప క్షమాపణ, మనకి రక్షణను దేవుడు అనుగ్రహించాడు. ఈ సిలువ అనేది అప్పటికప్పుడు జరిగిన సంఘటన కాదు, కానీ ఇది ఆకస్మిక సంభవం కానే కాదు, ఇది దేవుని అనాది సంకల్పం. మరి ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రాచీన కాలంలోనే ఆదికాండంలోనే సిలువ అనేది మొదలవుతుంది. అక్కడే మనము ఒక సిలువని మనం చూస్తాం. మనం చదువుకున్నాం ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. పాపములో కూరుకుపోయిన నశించిపోతున్న మానవునికి రక్షకుని గూర్చిన మొదటి వాగ్దానం ఇదే. మరి యెషయా గారు 700 సంవత్సరాల క్రితం క్రీస్తుకు ముందు ఎన్నో ప్రవచనాలను ప్రవచించడం జరిగింది. మరి దేవుని ఉద్దేశం
ఎందుకు దేవుడి లోకానికి వచ్చాడంటే మనల్ని రక్షించడానికి, మనలో ఉన్న పాపాన్ని నుంచి మనల్ని విముక్తి చేయడానికి అన్నమాట. అందుకే యేసయ్య మనకు రక్షణ ఇవ్వడానికి, మనల్ని పాపరహితులుగా చేయడానికి సిలువలో మరణించడం అనేది జరిగింది. యేసు క్రీస్తు సిలువ వేయబడక పూర్వమే ఒక 700 సంవత్సరాలకు ముందుగానే ప్రవక్త అయిన యెషయా గారు యేసు యొక్క ఆ పుట్టుక, మరణం, పునరుద్ధానాన్ని కూడా ప్రవచించడం జరిగిందండి. మరి 53వ అధ్యాయాన్ని మనం చదివితే 53వ అధ్యాయం అంతా కూడా సిలువ శ్రమలను గురించే గ్రంథస్థం చేయబడింది. మరి ఈ 53వ అధ్యాయంలో ప్రతి వచనం కల్వరిని మనం గుర్తు చేస్తుంది, ప్రతి గీత గొల్గోతాని మనకి జ్ఞాపకానికి తెస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఈ 53వ అధ్యాయం నుంచి యేసయ్య ఎలాంటి సిలువ శ్రమలను పొందాడు, ముందుగానే యెషయా గారు ఏ విధంగా దేవుడు రాబోయే 700 సంవత్సరాల తర్వాత జరగబోయే ఆ సిలువ శ్రమలను ఏ విధంగా 53వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడిందో, ప్రవచించబడిందో మనం కొన్ని శ్రమలను ఈరోజు మనం ధ్యానం చేస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. యేసు క్రీస్తు గాయాలు మాత్రమే ఇక్కడ చూస్తామన్నమాట. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి అతడు డల్గా కొట్టబడెను. ఈ అధ్యాయంలో ఎక్కువగా మనం మన అతిక్రమములు, మన దోషములు, మన పాపములు అని ఎక్కువగా మన అనే ఆ పదాన్ని మనం ఎక్కువగా మనం ఈ అధ్యాయంలో గమనిస్తూ ఉంటాం. అంటే మన అతిక్రమాలు, మన దోషాలు కేవలం మానవాళి పాపాలే. ఆయన సిలువని భరించడానికి, సిలువ మీద ప్రాణాన్ని పెట్టడానికి కారణం అయినాయి. యేసయ్య పాపరహితుడు, దోషరహితుడు అయినా కూడా ఆయన పాపిగా, పాపముగా చేయబడ్డాడు. మన పాపాలు, మానవాళి పాపం అంతా కూడా ఆయన మీద వేసుకొని మన స్థానాన్ని తీసుకొని మనందరి కోసం ఆయన సిలువలో శ్రమను పొంది ప్రాణాన్ని అర్పించాడు. మరి మొదటి ఆదాము హవ్వని సంపాదించుకునేదానికి దేవుడు ఏం చేశాడంటే గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రక్కలో నుంచి ఒక ప్రక్కటెముకను తీసి ఆదాముకి సహకారి అయిన హవ్వను చేయడం జరిగింది. కానీ మరి మొదటి ఆదాము హవ్వ కోసం ఒక్క గాయాన్ని మాత్రమే పొందాడు. కానీ యేసయ్య మానవాళి అంతటిని తన బిడ్డలుగా, తన సొత్తుగా చేసుకునేందుకు సిలువలో తన శరీరంలో 5 గాయాలు పొందడం జరిగిందండి. కాళ్ళల్లో చీలలు, చేతిలో చీలలు, మరి పక్కలో బల్లెపు పోటు, తల మీద ముళ్ళ కిరీటం, ఈ విధంగా ఆయన శరీరంలో 5 గాయాలు పొందడం ఎవరి కోసం? మన కోసం, నా కోసం, నీ కోసం, మనందరి కోసం ఆయన సిలువలో 5 గాయాలను పొందడం జరిగింది. సిలువలో యేసు పొందిన గాయాలన్నీ యెషయా గారు ప్రవచించారు. కానీ తర్వాత ఈ ప్రవచనం 700 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనంలో అక్షరాల నెరవేరిందండి. ఆ రెఫరెన్స్ మనం ఒకసారి చూద్దాం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితురని పేతురు భక్తుడు 1వ పేతురు 2వ అధ్యాయము 24వ వచనములో చెప్తూ ఉన్నారు. మరి యేసు క్రీస్తు దెబ్బల చేత మనకి స్వస్థత, యేసు క్రీస్తు రక్తము ద్వారానే మనం రక్షణని పొందుకున్నాం. యేసయ్యకు ఆ చేసినటువంటి, శరీరానికి చేసినటువంటి ఆ గాయాలే కాకుండా ఆయన్ని ఆ సిలువ తీర్పు జరిగి సిలువ శిక్ష ఖరారు కాగానే మొదటగా ఆయన ఏం చేశారంటే కొరడాలతో కొట్టారు.
ఎన్ని దెబ్బలు కొట్టారంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు, ఒకటి తక్కువ 40 అంటే 39 కొరడ దెబ్బలు యేసయ్య తిన్నాడు. అక్కడ పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారము 40 కన్నా ఎక్కువ కొరడ దెబ్బలు కొట్టకూడదు. ఒకవేళ పొరపాటున 41 దెబ్బ పడిపోతే ఆ కొట్టిన వాడికే మళ్ళా తిరిగి ప్రతిదండన అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా లెక్కలో ఒకటి ఎక్కడ ఎక్కువ వస్తుందని ఆ 39 దెబ్బలు కొట్టంగానే వాళ్ళు ఆపేస్తారు. ఒకవేళ 40 వచ్చినా పర్వాలేదు, కానీ 41 అనేది వచ్చిందనుకో ఆ కొట్టిన వాడిని మళ్ళా వేరే వాళ్ళ చేత కూడా కొట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఆ కొరడ దెబ్బలు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టారంట యేసుని. కాబట్టి యేసయ్య మొట్టమొదటి 53 అధ్యాయంలో మనం ఏం చూసామంటే యేసయ్య పొందిన గాయాలు, యేసయ్య పొందినటువంటి దెబ్బలు. ఎటువంటి దెబ్బలంటే అవి కొరడ దెబ్బలు. ఈ రెండు రకాలైనటువంటి శ్రమలని మనం యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఆ రెండవ శ్రమ ఏంటి, 53 అధ్యాయంలో ఇంకొక శ్రమ ఏంటంటే యెషయా గ్రంథము 53 అధ్యాయం 7 వచనంలో చూస్తే, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కాబట్టి రోమా సైనికులు అంత బాధ పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదంటండి. మరి యెషయా గారు ప్రవచించినటువంటి ఈ ప్రవచనం మనం నూతన నిబంధనలో మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 26 అధ్యాయం 62 అక్షరాల ఈ ప్రవచనము నెరవేరడం మనం చూస్తాం. ప్రధాన యాజకుడు లేచి, నువ్వు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండెను అంట. ప్రతిదీ యెషయా ప్రవచించిన సిలువను గుర్చిన ప్రతి శ్రమ నూతన నిబంధనలో 700 సంవత్సరాల తర్వాత నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. సిలువ దగ్గర యేసయ్య ఎందుకు మౌనంగా ఉన్నారంటే కేవలం ఆయన్ని గురించిన ప్రవచించబడిన ప్రవచనాల నెరవేర్పు కొరకే యేసయ్య. యేసయ్య అంత దెబ్బలకు కేకలు వేయలేదండి. మనకి చిన్న ముళ్ళు గుచ్చుకున్న చిన్న దెబ్బ పడినా మనం కేకలు వేస్తాం, కానీ అంతటి కొరడ దెబ్బలు, అంతటి గాయాలు యేసయ్య శరీరానికి చేస్తూ ఉంటే యేసయ్య పెద్దగా కేకలు వేయలేదు, సణగలేదు, గొణగలేదు. మరి ఆయన తనని తనని ఏ విధంగానూ సమర్థించుకోలేదు, కానీ ప్రవచనాల నెరవేర్పు కోసం అంతటి గాయాలు చేస్తున్నా, దెబ్బలు కొరడా దెబ్బలు కొడుతున్నా కూడా ఆ నెరవేర్పు కోసమే ఆయన సిలువ దగ్గర మౌనాన్ని వహించడం జరిగింది. ఎందుకంటే యోహాను భక్తుడు చెప్తున్నాడు, లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్లంట. వదకు తేబడిన గొర్రెపిల్ల ఆ వధించేవాడినే నమ్ముతుంది. ఆ బొచ్చు కత్తిరించేటప్పుడు కూడా అది చాలా మౌనంగా ఉంటుందంట. ఆ విధంగా యేసయ్య ఆ శ్రమలను అనుభవిస్తూ కూడా మౌనాన్ని పాటించాడన్నమాట, కేవలం లేఖనాల నెరవేర్పు కోసమే. ఇక మూడవ రకమైన శ్రమలు యెషయా 53 అధ్యాయంలో చూద్దాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 9 వచనాన్ని చూద్దాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులలో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. భక్తిగల యేసయ్య తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించిన తరువాత భక్తిహీనులతో సమాధి చేయబడ్డాడంట ఆయన. యేసయ్య మరణించిన తరువాత యేసు శిష్యుల్లో ఒకడైనటువంటి అరిమతయి యోసేపు అనే అతను ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నాడు యేసయ్య దేహాన్ని ఇవ్వమని. మరి పిలాతు ఆ శరీరాన్ని అతనికి ఇప్పించిన తర్వాత ఆ శరీరానికి చేయవలసిన అన్నీ చేసి ఆ ఒక కొత్త నారబట్టలో అతన్ని చుట్టి ఆ అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్నటువంటి ఆ క్రొత్త సమాధిలో యేసుని
ఉంచడం జరిగిందండి. మనం పాలస్తీనాకి వెళ్ళితే అక్కడ యేసు సమాధి చేయబడినటువంటి ఆ కొత్త సమాధి అరిమత యోసేపు సమాధిని ఆ గుహలో తొలిచిన సమాధిని చూడొచ్చు. కానీ యేసు అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడని దూతలు సాక్ష్యం చెప్పిన విధంగా ఆయన ఎప్పుడు మనం మృతులలో వెతకకూడదు. అది మన అవివేకం అవుతుంది. ఎందుకంటే యేసయ్య పునరుద్ధానుడైనాడు, యేసు సజీవుడు. ఈ క్షణానికి కూడా మన దేవుడు సజీవమైనటువంటి దేవుడు. మరి ఇంకొక శ్రమ, సిలువ శ్రమను చూద్దాం. యెషయా గ్రంథం 53:12 చూస్తే, అక్రమకారులలో అక్రము చేయు వారిలో ఒకడుగా యేసయ్య ఎంచబడ్డాడంటండి. లూకా సువార్త 22:37 చూస్తే, యేసు క్రీస్తే ఆయనే స్వయాన ఈ ప్రవచనము ఆయన యందు నెరవేరవలసి ఉందని ఆయనే చెప్పడం జరిగిందండి. యేసయ్య సిలువ వేయబడినప్పుడు ఆయన్ని ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఆయన్ని సిలువ వేశారు. మరి రోమా అధికారులు యేసుని కూడా ఒక బందిపోటు దొంగ ఆ దృష్టితో ఆయన్ని చూశారు. వాళ్ళు చేసిన నేరాలు ఏవి ఈయన చేయలేదు, కానీ ఈయన మీద నేరాలు ఆరోపణ చేయబడ్డాయి అన్నమాట. రాజద్రోహి అని, దేవుడే నేనే దేవుణ్ణని చెప్పుకుంటున్నాడని ప్రజలలో ఇలాంటి భావాల్ని రేకెత్తిస్తూ ఉన్నాడని చెప్పేసి, ఏ నేరాలు మోపితే సిలువ శిక్షకు అర్హుడవుతాడో అలాంటి భయంకరమైన నేరాలు యేసయ్య మీద మోపి ఆయన మీద అన్యాయపు తీర్పు తీర్చి ఆయన్ని సిలువకు అప్పగించారు. మరి చదువుకున్న వాక్య భాగంలో అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడంట. అక్రము చేయువారితో కూడా ఈయన ఆ రోజు సిలువ వేయబడ్డాడు. ఈయనకి ఆ వైపు ఈ వైపు చెరొకరు ఇద్దరు బందిపోటు దొంగల్ని సిలువ వేయడం జరిగిందండి. మొదట్లో ఈ ఇద్దరు దొంగలు కూడా, బందిపోటు దొంగలు కూడా యేసును సిలువ వేసినప్పుడు ఈ ఇద్దరు కూడా ఎడమవైపు కుడివైపు ఉన్నారు. వీళ్ళు కూడా మొదట్లో యేసును దూషించిన వాళ్ళే. మరి వాళ్ళు అంటున్నారు, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని ఒక విధమైన హేళన భావంతో వాళ్ళు కూడా ఆయన్ని మానసికంగా ఆయన్ని చాలా బాధ పెట్టారు. కానీ యేసయ్య ఎప్పుడైతే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించు అని మొదటి మాటగా సిలువులో మాట్లాడాడే ఆ మాటని ఇద్దరు అక్రమకారులైన బందిపోటు దొంగలు ఉన్నప్పటికీ ఒక్క దొంగలో మాత్రమే యేసు అన్న మొదటి మాట పనిచేయడం మొదలైందండి. ఇంత శ్రమ పెడుతూ కేకలు వేసి సిలువకు అప్పగించి అన్యాయపు తీర్పు తీర్చినటువంటి మరి ఈ ప్రజలందరినీ కూడా ఈయనెవరో క్షమించంటున్నారు. వాళ్ళకి తెలియకుండా చేశారయ్యా, వాళ్ళని క్షమించు అని వాళ్ళ కోసం తండ్రిని వేడుకుంటూ ఉన్నాడే. ఈ క్షణంలో నేను కూడా అదేవిధంగా ఏ దేవుణ్ణి వేడుకుంటే నా పక్షాన కూడా తండ్రికి విజ్ఞాపన చేస్తాడేమో అన్న చిన్న ఆలోచన దొంగలో కలిగింది. వెంటనే ఆ పక్క దొంగని గద్దిస్తూ ఉన్నాడండి, మనకైతే ఈ శిక్ష తగినదే, ఈయనకి ఈ శిక్ష తగినది కాదు, ఈయన ఏ నేరము చేయలేదు, మనమైతే మనం చేసినటువంటి ఆ నేరాన్ని బట్టి ఇంతటి శిక్షను మనం అనుభవిస్తున్నామని ఆ సిలువ వైపు చూశాడండి. ఆ యేసు ముఖం వైపు చూసినప్పుడు ఆ యేసు సిలువ వెలుగులో తన నీచ స్థితి, తన భ్రష్టమైన పాపపు స్థితి అంతా చూసుకోగలిగాడు. అప్పుడు యేసయ్య ఆ దొంగ దృష్టిలో చాలా ఉన్నతంగా కనిపించాడండి. అంతేకాకుండా యేసయ్యని ఎప్పుడు చూసి ఉండలేదు, యేసయ్య చేసిన ప్రసంగాలు ఎప్పుడు వినలేదు, కానీ యేసు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్న మాట, అది ఒక మంచి ప్రసంగంలాగా అతని హృదయంలో పశ్చాత్తాపాన్ని కలిగించింది, అతన్ని మారడానికి సహాయపడిందండి. వెంటనే యేసు వైపు చూడడమే కాకుండా ఆ యేసు సిలువ తలపైన ఉన్నటువంటి ఆ సిలువ విలాసాన్ని కూడా చదివాడు. యేసు ఒక రాజుని గుర్తించాడు, యేసు మరలా ఈ రాజ్యానికి వస్తాడు,
యేసు పునరుద్ధానుడవుతాడని ఎంత చక్కటి విశ్వాసం యేసులో ఉంచాడండి. వెంటనే అంటున్నాడు, యేసు రక్షకుడా, నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసయ్య వెంటనే అంటున్నాడు, ఎప్పుడో కాదు నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావని. ఆ సిలువలో ఆ చివరి క్షణంలో కూడా ఇంకొక పాపి రక్షించబడిందండి. యేసయ్య ఆ పాపిని రక్షించాలన్న దాహాన్ని ఆ సిలువలో కలిగి ఉన్నాడు. వెంటనే దొంగ ఆ చివరి క్షణాన్ని కూడా వృధా చేసుకోకుండా, ఒకటండి ఇద్దరు దొంగలు సమాన దూరంలో ఉన్నప్పటికీ ఒక్క అతను మాత్రమే రక్షణ పొందుకున్నాడు, యేసుతో పాటు పరదేశికి పోగలిగినాడండి. కాబట్టి మొట్టమొదట ఇతడు మార్పు చెందక ముందు అక్రమకారుడే. కాబట్టి యెషయా చెప్పిన ప్రవచనం అక్రమకారులలో అక్రమము చేయువారిలో ఒకడుగా ఎంచబడినది అన్నది అక్షరాల నెరవేరడం మనం సిలువలో చూస్తూ ఉన్నాం. ఇంకొక శ్రమ మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నుంచి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తామండి. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అని ఉంది. యేసు తన మీద తిరుగుబాటు చేసి, తన మీద నిందలు మోపి, నేరాలు మోపి, సిలువ వేయండి సిలువ వేయండి అనే కేకలు వేసి ఆయన సిలువకు అప్పగించిన వారందరినీ కూర్చి కూడా యేసయ్య అంట తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. యేసయ్య ఎప్పుడు కూడా తను ఏదైతే చెప్పాడో అది సిలువలో తప్పకుండా ఆచరించాడు. ఆయన ఆచరించని దానిని ఎప్పుడు కూడా మనకు చెప్పలేదు. ప్రతిదీ మనకు చెప్పిన ప్రతిదీ కూడా యేసయ్య ఆచరించి చెప్పినది. కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా యేసును మనం ఆదర్శంగా ఉంచుకోవాలి. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, వీరికి తెలియదయ్యా వీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని క్షమించమని. మరి యేసు మన కోసం ఈ క్షణం వరకు కూడా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం ఏ విధమైన అవిధేయత కలిగి ఉన్నా, ఏ విధమైన పాపాలు చేస్తూ ఉన్నా, పాపపు ఆలోచనలతో ఉన్నా, దేవునికి దూరం అయిపోతూ ఉన్నా కూడా వీళ్ళకి తెలియదయ్యా, అమాయకమైన ప్రజలు, వీళ్ళని క్షమించయ్యా అని చెప్పేసి నిన్ను నన్ను మనందరి కోసం తండ్రి దగ్గర యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో చూస్తే అబ్రహాం తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, యెహోవా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఆ సొదొమ గుమ్మరాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు 50 మంది, 45 మంది, 40 మంది, 35 మంది, ఆఖరికి 5 మంది దగ్గరికి వచ్చేటప్పటికి ఆపేశాడు. ఒక విధంగా లోతు కుటుంబాన్ని రక్షించబడాలని, దేవుని ఉగ్రత నుండి ఆయన కాపాడబడాలని అబ్రహాం గారు దేవుని ఒక విధంగా బేరమాడినట్టే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. మరి మోషే గారు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో 40 దినాలు ఉండినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో అని తెలుసుకోలేక ఒక విధంగా మూర్ఖత్వం అమాయకత్వం తెలియదు, కానీ అమాయకత్వం మాత్రం కాదండి, వాళ్ళు అవిధేయులు, మూర్ఖులు, వెడవంచని ప్రజలని దేవుడు అంటున్నాడు. అటువంటి వాళ్ళు ఒక బంగారుతోటి విగ్రహాన్ని చేసుకొని దానితో చిందులు వేస్తూ తాగుతూ తింటూ కేకలు వేస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీద రగులుకుంది. వీళ్ళ పట్ల నేను ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని సూచక క్రియలు చేశాను, అయినను వీళ్ళు మాటి మాటికి దారి తొలగిపోతున్నారని అంటున్నాడు. మోషే నువ్వు తప్పుకో, వీళ్ళని నేను నాశనం చేస్తాను అన్నప్పుడు మోషే అండి తన సుఖం కోరుకోలేదు, కానీ దేవుడు ఇవ్వబోయే ప్రతిదీ తను కోరుకోలేదు, కానీ మోషే ఆ ప్రజల కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి చల్లపరుస్తూ ఉన్నాడు, దేవుని కోపాన్ని తగ్గించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. ఆయన అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలను నువ్వు కానీ నాశింప చేయాలని ఉద్దేశం అయితే ఆ జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిపేసేయని ఆ ప్రజలకి దేవునికి మధ్య నిలబడి మోషే ఇశ్రాయేలీ ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్రహాం చేసిన, మోషే చేసిన, వీరందరినీ మించిన యేసు ప్రభు నీకోసం, నా కోసం, మనందరి కోసం కూడా తండ్రికి ప్రతి క్షణం మనల్ని గురించి విజ్ఞాపన ఈ క్షణం వరకు కూడా చేస్తూ ఉన్నాడు, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాడు. తర్వాత
యెషయా గ్రంథం మనం 50వ అధ్యాయము 6వ వచనం చూస్తే, కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మి వేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. వాళ్ళు హింసించేటప్పుడు యెషయా ఆయన వీపుని అప్పగించాడంటండి. వాళ్ళు ఆ కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు సహించాడు. ఆ కొరడాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక్కొక్క కొరడ 9 తాళ్లతోటి పేని ఉంటారంట. ఆ కొరడ చివర సన్న సన్న ఇనప ముక్కలతోటి ఆ గాలపు ముళ్ళు, మనం అంటుంటాం సీ హుక్స్ అని, ఆ విధంగా తయారు చేసిన ఆ కొక్కీలు ఉంటాయంట. ఒక్కసారి యేసు శరీరం మీద ఆ వీపు మీద కొట్టి తీసేటప్పుడు, దెబ్బతో పాటు ఆ కొరడాన్ని వెనక్కి తీసేటప్పుడు ఆ ముళ్ళు లాంటివి, ఆ ఇనుప ముక్కలు, ఎముక ముక్కలన్నీ ఆ శరీరం లోపలికి గుచ్చుకొని పోయి ఆ కొరడాన్ని వెనక్కి తీసేటప్పుడు ఆ శరీరం అంతా చర్మం టేరైపోతుందంట. చర్మం చీలిపోయినట్టు రిబ్బన్లులాగా వేలాడిందంట. ఎప్పుడైతే ఆ చర్మం చీలిపోతూ ఉందో, ఆ కండరంలో నుంచి రక్తం చిమ్ముతుందంటండి. అలాంటి కొరడా దెబ్బలు, 1 40 39 కొరడా దెబ్బల్ని కొట్టారు దేవుణ్ణి. శిక్ష మొదలు పెట్టంగానే తర్వాత ఆయన గడ్డంలో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ లాగారు. ఆయనకు ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఇంతటి శారీరక మానసికమైనటువంటి హింసల్ని యేసయ్య తన శరీరాన్ని దాచుకోలేదండి, తన ముఖాన్ని కప్పుకోలేదండి. వాళ్ళకి ఆ వెంట్రుకలు పెరికే వారికి ఆయన తన ముఖాన్ని చెంపల్ని చూపించాడంట. ఆ కొట్టే వారికి ఆ వీపుని అప్పగించాడంట. మరి ఆ సైనికులు కొడుతూ కూడా ఆ వాళ్ళ నివాసాలకి యేసును తీసుకెళ్తూ ఆ మిగతా సైనికులను కూడా వాళ్ళు వారి వెంట తీసుకెళ్లారంట. అంత హింస ఆయన్ని చేసేటప్పుడు వాళ్ళని వాళ్ళకి ఎక్కువ ఇష్టం. ఆ పిలాతు వీళ్ళకి ఏంటంటే, ఆ మరణ శిక్ష విధించబడిన వాళ్ళు ఆ శిక్ష పొందేటప్పుడు వాళ్ళు బాధపడుతుంటే చూడడం వాళ్ళకి అలవాటు. ఆ విధంగా రోమా సైనికుల్ని తయారు చేస్తారంట. ఒకవేళ ఆ దోషిని కొట్టేటప్పుడు అతడు మూర్చపోయినా, ఆ రక్తం చిన్నుతున్నా కూడా వాళ్ళ కఠినమైన మనసు కలిగి ఉండాలని. ఒక విధంగా చెప్పాలంటే యేసును వాళ్ళు వేట కుక్కల్లాగా ఆడుకున్నారండి. మరి సిలువలో అంతటి శ్రమను పెట్టారు. ఆ సిలువ వేయకముందే కొరడాలతో కొట్టి హీనంగా అవమానించి ఉమ్మి వేసి అందరు కలిసి అక్కడ ఎంతగా వాళ్ళు సంతోషించారు. మరి యేసును ఇంత హింస పెట్టినప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నాడండి. ఆయన నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నారు. ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఒక్క మాట అనకుండా కేవలం మన కోసం సిలువలు అంటున్నాడు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించయా అని మనందరి కోసం మన పాపాన్ని మోసుకుంటూ మన స్థానాన్ని తీసుకొని మనకి రక్తం ద్వారానే రక్షణ రావాలి. లేకపోతే ఇంకా మనం ఆ పాపములోనే ఉండేవాళ్ళం. యేసయ్య మన కోసం సిలువలో మరణించబట్టి, మన కోసం సిలువలో అంతటి శ్రమలను పొందుకొని రక్తం కార్చబట్టి మనం ఈరోజు ఆయన సొత్తుగా మార్చబడ్డాం. ఆయన ఇచ్చిన ఆ రక్షణకు మనం యోగ్యులమయ్యామండి. కాబట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఆయన తిన్నటువంటి దెబ్బలు, ఆయన పొందినటువంటి గాయాలు, ఆయనకి ఇచ్చినటువంటి ఆ బల్లెపోటు, ఆ చీలలు కాళ్ళల్లో, చేతుల్లో చీలలు, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం, ఆయన మౌనము వహించడం, అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడడం, మరి వారి మధ్య సమాధి చేయబడడం, ఇవన్నీ మనం ఇంకా బాగా క్షుణ్ణంగా ఈ శ్రమ దినాల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా చదివితే మనకి యేసయ్య శ్రమలన్నీ కూడా ఒకదాని తర్వాత, యెషయా నిజంగా 700 సంవత్సరాల ముందే ప్రవచించడం జరిగింది, అవన్నీ కూడా మత్తయి సువార్తలో అక్షరాల నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఈ ధ్యానం అంశం మనం అయిన తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. దేవుడు మన కోసం ఇంతటి శ్రమలు పొందాడని దేవునికి అంగీకారమైన జీవితాలు జీవిస్తాం. పరిశుద్ధుడా, ప్రేంగల నా గొప్ప తండ్రి, అయా యెషయా గ్రంథం 53 నుంచి అయా నువ్వు పొందిన సిలువ శ్రమలను మేము ధ్యానించాం ప్రభువా. ఇకనైనా మా మనసులు మార్చుకొని పశ్చాత్తాపడి నీ వైపు చూసి నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుకునే కృప దయచేయమని కొద్ది మనవులు క్రీస్తు వారి పుణ్యనామన వేడుకుంటున్నాను తండ్రి. Amen. God bless you all. Thank you.
Thank you.